కెప్టెన్ అమరేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ నుండి బయటికి రావడం ఒక ఎత్తు, తర్వాత తనని కన్విన్స్ చేయడం కోసం సిద్ధూ చేత రాజీనామా చేయించారు. అయితే తను మాత్రం కన్విన్స్ కాకపోవడంతో సిద్ధూని మళ్ళీ పీసీసీ చీఫ్గా కొనసాగమన్నారు. ఇక్కడే అమరీందర్ అజిత్ దోవల్ని కలవడం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అజిత్ దోవల్ సలహాదారు, ఓ రకంగా చెప్పాలంటే మొత్తం రక్షణకు సంబంధించినటువంటి విభాగాలు పర్యవేక్షిస్తున్నారు. పంజాబ్ ప్రాంతానికి పెద్ద క్రైసిస్ ఇప్పుడు మూడు రకాలుగా ఉంది. ఒకటి మాదక ద్రవ్యాల రవాణా, అది ఆఫ్ఘనిస్తాన్ త్రూ పాకిస్తాన్ ఆ రూట్లో నుంచినే రావడానికి చాలా వేగంగా దెబ్బ కొట్టగలిగినటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే అదే అన్నమాట. నెంబర్ వన్ ఆ యాస్పెక్ట్ ఒకటి పెద్ద ఎత్తున చర్చ. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అదేదైనా ఇచ్చారా, ఒకటి దాంట్లో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, అందులో లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్ల పాత్ర ఎంత, ఇదంతా. రెండవది వచ్చేటప్పటికి టెర్రరిస్టుల మూమెంట్కి అది కీలకమైనటువంటి ప్రదేశం. పాకిస్తాన్ ఇప్పుడు ఆ రూట్లో నుండినే పంపించాలనుకుంటుంది. పాకిస్తాన్ సైన్యాధికారి బాజ్వాకి సిద్ధు స్నేహితుడు కావడం అన్నటువంటిది మరొక కీలకం. ఆ నేపథ్యంలో అక్కడ ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి డమ్మీ కాబట్టి స్లో మూమెంట్ అట్నుంచి చేసుకొస్తే పెను ప్రమాదం అవుతుంది. ఇది రెండవ పాయింట్. మూడవది వచ్చేటప్పటికి లోకల్గా ఖలిస్తాన్ ఉద్యమాన్ని క్రమంగా పెంచి పోషించే రీత్యా డబ్బులు అటు పాకిస్తాను అమెరికా మరోవైపున బ్రిటన్ నుండి వస్తుంది. వీటిని ఎవరెవరు రిసీవ్ చేసుకుంటున్నారన్నటువంటి దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సెంట్రల్ దగ్గర లేదు. అదేదైనా అమరేందర్ ఇచ్చారా, ఈ మూడు చాలా కీలకమైనవి. ప్రపంచానికి ప్రమాదాన్ని తేవాలనుకుంటున్నటువంటి వాళ్ళు అనేకంటే కూడా భారతదేశమే ఒక ప్రపంచం అనుకోవాలి. భారతదేశానికి ప్రమాదం తేవడానికి పంజాబ్ ఆధారంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ అలర్ట్గా ఉన్నది, కానీ ఇంకంత ఫీడ్బ్యాక్ ఏదైనా అజిత్ దోవల్కి ఇచ్చున్నారా అన్నటువంటి చర్చ నడుస్తోంది.